ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ నాలుగో తారీఖు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది విప్రో పాజిటివ్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డిస్ ఇన్ఫోసిస్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి అండ్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిఎఫ్సి బ్యాంక్స్ సంబంధించిన సెక్టారు టాప్లో ఉంది ఎనర్జీ రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమోడిటీస్ బ్యాంకు దాకా అంటే నిఫ్టీ బ్యాంక్ దాకా చాలా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి కోర్స్ ఫైనాన్షియల్స్ కూడా ఇటు వచ్చి కొద్దిగా ఫార్మా అండ్ ఐటీలో ఎఫ్ఎంసీజీలో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది బట్ ఎనీ హౌ ఏంటంటే ఒక ఐటీని మినహాయిస్తే అన్నీ కూడా చక్కగా పాజిటివ్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం మనకి రష్యా అయితే చాలా నెగిటివ్గా కనబడుతుంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది ప్రస్తుతానికి అండ్ ఏషియా మార్కెట్ నిక్కీ జపాన్ నెగిటివ్గా ఉంది జర్మన్ మార్కెట్ నెగిటివ్గా ఉంది అండ్ యూఎస్ థర్టీ అంటే డౌజోన్స్ ఇండస్ట్రీల్ యావరేజ్ అయితే ఫ్లాట్గా ఉంది ఫ్రాన్స్ ఫ్లాట్గా ఉంది యూరప్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ లండన్ హాంకాంగ్ పాజిటివ్గా ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా న్యూట్రల్ టు బేరిష్నెస్ అనేది కనిపిస్తుంది ఒక్క హాంకాంగ్ మాత్రం కొద్దిగా పాజిటివ్గా ఉంది మిగతావన్నీ కూడా ఫ్లాటు లేదా స్లైటు బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుస్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు సర్వే చేసిన డేటా అనేది పాజిటివ్గా రావడం జరిగింది అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సప్లై మేనేజ్మెంట్ వీళ్ళు ఏంటంటే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేశారు ఇదేం చెప్తుందంటే కంపెనీకి కొత్త ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి అండ్ ఆర్డర్స్లో ఏదన్నా పెండింగ్ ఉన్నాయా పాతవి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ప్రొడక్షన్ సప్లై సాలరీస్ ఎంప్లాయ్మెంటు వీటన్నిటికి సంబంధించిన డేటా అనమాట ఇది ఎగైన్ ఇది నెగిటివ్గా రావడం జరిగింది అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ చూసుకున్నట్లయితే కూడా నెగిటివ్ డేటా అనేది ఇవ్వడం జరిగింది ఇక యూస్కి సంబంధించిన ఓపెనింగ్స్ జాబ్ ఓపెనింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు డేటా అనేది రిలీజ్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీ టు డిఐఎస్ ఏ విధంగా మార్కెట్లో పార్టిసిపేషన్ జరిగింది అనేది చూస్తే ఇక్కడ ఇండెక్స్ ఫీచర్స్లో ఎఫ్ఐఎస్ ఇండెసిసివ్గా ఉన్నారు అండ్ స్టాక్ ఫీచర్స్ అయితే స్ట్రాంగ్ బుల్లిష్లో ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ న్యూట్రల్గా ఉన్నారు స్టాక్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు సో ఓవరాల్గా ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ చూసుకున్నా లేకపోతే ఇండెక్స్ స్టాక్స్ చూసుకున్న సరే బుల్లిష్గా ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది ఇక ప్రొపరేటరీ విషయానికి వస్తే మైల్డ్ బ్యారిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్లో స్టాక్ ఫీచర్స్లో ఇండెక్సెసివ్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో బ్యారిష్గా ఉన్నారు ఇక క్లయింట్ లెవెల్లో చూసుకున్నట్టయితే అంతా కూడా ఇండెక్సెసివ్ కనిపిస్తుంది సో డిఐఎస్ డేటా అనేది మనం చూస్తే ఇండెక్స్ ఫీచర్స్ బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ఇష్యూ ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసెసివ్ స్టాక్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నట్టు ఉంది అది ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ స్టాక్స్ని ఆరు వేల ఎనిమిది వందల యాభై ఒక్క కోట్లు బై చేసినట్టు తెలుస్తుంది ఇంత పెద్ద మొత్తం ఈ మధ్యకాలంలో బై చేయలేదు నిన్న బై చేశారు డిఐఎస్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల పద్నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆరో తారీఖు ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ సో ఇరవై మూడు వేల ఐదు వందలు రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి అనుకున్నాం కదా బట్ ఓవరాల్గా అయితే ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు ఎక్కడ కూడా ఫుడ్స్ అయితే సెల్ చేయలేదు అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది యాభై రెండు వేల కాల్ని సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు దాని తర్వాత యాభై ఒక్క వేల కాల్ కూడా సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు అండ్ హా చూడగానే మనకైతే బేరీ సెంటిమెంట్ ఎక్కువగా అనిపిస్తుంది ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి చూద్దాం ఈరోజు ఫోర్త్ కదా దీంట్లో మనం చూస్తే ఇరవై మూడు వేల కాల్ అనేది అగ్రెసివ్గా సెల్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ డేటాను బట్టి మనం అయితే ఫాలో అవ్వం బట్ ఉన్న కాంటాక్స్ట్ ఏంటి అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేసామన్నమాట ఇక నిఫ్టీ ఇండెక్స్ అనేది చూస్తే ఇండియా విక్స్ అనేది చూస్తే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కూల్ ఆఫ్ అయింది నిన్న ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ రావడం వల్ల ఇక డాలర్ ఇండెక్స్ పడిపోతుంది హెవీగా అండ్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనుకుంటున్నాం కదా అదైతే స్ట్రాంగ్ బ్రేక్డౌన్ జరిగింది సో యుఎస్ మార్కెట్స్ కొద్దిగా సైడ్ వేస్లో ఉన్నాయి మనం చూస్తున్న సమయానికి డౌజోన్సు సెవెన్ పర్సెంట్ సారీ సెవెన్ పాయింట్స్ మాత్రమే పాజిటివ్గా కనిపిస్తుంది సో యా ఇక మనకి నిఫ్టీ చూస్తే ఎలా ఉంది ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది ఇది ఓకే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇండెషిషన్ ఫార్మేషన్ జరిగింది సో ఈరోజు ఎక్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అవుట్కమ్ ఉంది కాబట్టి ఎనిమిది గంటలకి ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ సో మార్కెట్ కొద్దిగా ఒల్టాయిలుగానే ఓపెన్ అవుతుంది అయితే గిఫ్ట్ నిఫ్టీ ఏం చెప్తుంది అనేది మనం చూస్తే ఇక్కడ ప్రస్తుతానికైతే గ్యాప్ అప్ అయింది చూడండి ఇక్కడ గ్యాప్ అప్ అయింది ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు దగ్గర ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఏమో ఇరవై మూడు వేల రెండు వందల అరవై మూడు దగ్గర క్లోజ్ అయింది సో ఎగైన్ మనం చూసుకున్నట్టయితే రెండు వందల పాయింట్లు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బట్ చూడండి ఎనిమిది గంటలకి మనకి ఈ ఎలక్షన్స్ పోల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఐ మీన్ కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీన్ని మనం ఎర్రెలెవెంట్గా తీసుకుంటాం అక్కడకైనా మెజారిటీ అనేది తేడా వచ్చిందంటే వెంటనే గ్యాప్ డౌన్ అవ్వచ్చు లేకపోతే ఇంకొంచెం గ్యాప్ అప్ కూడా అవ్వచ్చు సో ప్రస్తుతానికి ఈరోజు మనం దీన్ని ఏంటంటే అబ్జర్వ్ చేద్దాం ఓకే ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ చూడాలనేది ఒకసారి చూద్దాం ఇక నిఫ్టీ ఫిఫ్టీ టెక్నికల్గా సమరీ ఏం చెప్తుంది అనేది చూస్తే స్ట్రాంగ్ బై అనేది సజెస్ చేస్తుంది ఏది టెక్నికల్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో మూవింగ్ యావరేజెస్ ఏమో స్ట్రాంగ్ బై అనేది సజెస్ చేస్తుంది టోటల్గా చూస్తే స్ట్రాంగ్ బై అనేది నిఫ్టీ ఫిఫ్టీలో కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ ఇండికేటర్స్ ఏం చెప్తుంది డైలీలో అంటే స్ట్రాంగ్ బై అనేది చెప్తుంది మూవింగ్ యావరేజెస్ స్ట్రాంగ్ బై అనేది చెప్తుంది అండ్ టోటల్ సమరీ అనేది మనం తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది సో ఇది టెక్నికల్ సమరీ అదే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అన్ని వెబ్సైట్స్ కూడా చాలా వాటికి ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటాయి ఎనిమిది గంటలు స్టార్ట్ అవుతుంది కౌంట్ అనేది సో ఎవరు విన్ అవుతారు అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది అనమాట సో మనకేంటంటే ఇక్కడ రెండు వందల డెబ్బై రెండు అనేది వచ్చేసింది అనుకోండి సో వాళ్ళు లీడ్ చేసే అవకాశం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి స్కోప్ అన్నమాట ఇక ఈరోజు కొన్ని స్టాక్స్ అనేది రెడార్లో పెట్టచ్చు ఫ్రెండ్స్ ఎంఎండ్ఎం ఫైనాన్షియల్స్ బాయోకాన్ డాక్టర్ రెడ్డీస్ సన్సారా ఇంజనీరింగ్ కళ్యాణ్ జ్యువెలర్స్ సో ఈ యొక్క ఏదైతే లింక్ ఉందో మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ ఈ యొక్క కౌంట్ లింక్ కూడా ఉంది కదా ఇది ఎలక్షన్స్ లైవ్ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి ఇది కూడా మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను సో ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది కాబట్టి కౌంట్ అనేది జరుగుతుంది కాబట్టి మనకి ఇంకా గంటం బాగుంటుంది ఈ బావలో ఇక్కడ వచ్చే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అందుకే మనం ఏంటంటే డైరెక్ట్గా ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ డేటా అనేది కన్సిడర్ చేయట్లేదు ప్రస్తుతానికి ఈరోజు వాటికి సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేస్తూ ఉండండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు